వెబ్ టెక్నాలజీ క్లాస్ లో భాగంగా ఇప్పుడు నేను హైపర్ లింక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హైపర్ లింక్ అంటే ఏంటంటే ఒక హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ కి మరొక డాక్యుమెంట్ తో కానీ లేదా మరొక లొకేషన్ తో కానీ కలిపి లింక్. ఒక హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్ ని మరొక డాక్యుమెంట్ తో కానీ లేదా మరొక లొకేషన్ తో కలిపే ఒక లింక్. హైపర్ లింక్ పై క్లిక్ చేస్తే దానికి ఏదైతే లింక్ అయ్యిందో ఆ పేజ్ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. ఈ హైపర్ లింక్స్ గా ఒక వర్డ్ ని కానీ లేదా ఏదైనా ఒక ఇమేజ్ ని కానీ ఉపయోగించవచ్చు. అంటే ఒక వర్డ్ మీద క్లిక్ చేసిన మరొక పేజ్ ఓపెన్ అవుతుంది, లేదా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసిన దానికి లింక్ అయి ఉన్నటువంటి మరొక పేజ్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ మొత్తం అంతా కూడా హైపర్ లింక్ల మీద ఆధారపడి జరుగుతుంది. ఈ హైపర్ లింక్లు అనేవి మూడు రకాలు. ఒకటి, ఒక ఏదైనా ఒక వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు మరొక పేజ్ ఓపెన్ అవడం, అంటే ఒక టెక్స్ట్ బేస్డ్ అనమాట. రెండవది, ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి లింక్ అయ్యిన మరొక వెబ్ పేజ్ ఓపెన్ అవడం. మూడవది, ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఈమెయిల్ కి లింక్ అవడం. ఈ మూడు రకాలుగా హైపర్ లింక్స్ అనేవి ఉంటాయి. ఇక క్లియర్ గా చెప్పాలంటే హైపర్ లింక్ అనేది ఒక లింక్ బిట్వీన్ టూ డాక్యుమెంట్స్. ఒక డాక్యుమెంట్ లో ఉన్న ఒక వర్డ్ మీద క్లిక్ చేసినప్పుడు వేరొక వెబ్ పేజ్ ఓపెన్ అవడాన్ని హైపర్ లింక్ అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు స్క్రీన్ మీద. ఇక్కడ మదర్, కలాం, స్వామి అనే మూడు వెబ్ ఫైల్స్ ఉన్నాయి. మదర్, కలాం, స్వామి అనే మూడు వెబ్ ఫైల్స్ ఉన్నాయి. హైపర్ లింక్ అనే ఫైల్ కూడా ఒకటి ఉంది. అయితే నేను హైపర్ లింక్ అనే ఫైల్ లో ఏం తయారు చేస్తానంటే త్రీ నేమ్స్ ఉన్నాయి అందులో. మదర్ తెరిసా, అబ్దుల్ కలాం అండ్ వివేకానంద అని ఉన్నాయి. నేను మదర్ తెరిసా నేమ్ మీద క్లిక్ చేయగానే ఆ నేమ్ తో ఆ వెబ్ ఫైల్ కనెక్ట్ లింక్ అయి ఉంటుంది. సో ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే నేను ఎప్పుడైతే మదర్ తెరిసా మీద క్లిక్ చేశానో ఆ మదర్ అనే ఫైల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్, అబ్దుల్ కలాం అనే నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు కలాం అనే వెబ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. వివేకానంద మీద క్లిక్ చేసినప్పుడు స్వామి అనే వెబ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. దీన్ని హైపర్ లింక్ అంటారు. అంటే ఇక్కడ ఏముంటాయంటే హైపర్ లింక్ అనే ఈ ఫైల్లో త్రీ నేమ్స్ ఉన్నాయి, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, వివేకానంద. జస్ట్ నేను ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే దానికి లింక్ అయ్యిన ఫైల్ ఓపెన్ అవుతుంది. దీన్ని హైపర్ లింక్ అంటారు. ఇక హైపర్ లింక్ ని క్రియేట్ చేయడానికి ఏ అనే ట్యాగ్ ను ఉపయోగిస్తారు. ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఇక అందులో యాట్రిబ్యూట్ ఏంటంటే హెచ్ఆర్ఈఎఫ్. హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. ఇక కోడ్ ఏ విధంగా రాయాలంటే ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏ ఫైల్ ని అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ యొక్క అడ్రస్ ని ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత కింద చూడండి, మదర్ తెరిసా అని ఇచ్చాను. అంటే అక్కడ కనిపించే నేమ్ మనకి వెబ్ పేజ్ లో మదర్ తెరిసా అని కనిపిస్తుంది. అప్పుడు మదర్ తెరిసా మీద మీరు క్లిక్ చేస్తే ఆ పైన ఉన్నటువంటి అడ్రస్ లో ఉన్న ఆ ఫైల్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక చివరిగా యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనం కోడ్ రాస్తాం. ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే యాంకర్ ట్యాగ్ ని ఉపయోగించి, హెచ్ఆర్ఈఎఫ్ అనే ఆట్రిబ్యూట్ ను ఉపయోగించి మనం కోడ్ ఎలా రాయాలో మీకు అర్థమవుతుంది. తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ చూడండి, త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ లో ఒక హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాస్తాను, దానితో ఈ ఫైల్స్ ఓపెన్ అయ్యే విధంగా లింక్ ను ఏర్పాటు చేద్దాం. హైపర్ లింక్ ని ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ ముందుగా నోట్ ప్యాడ్ లోకి వెళ్ళండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ హైపర్ లింక్స్ టైటిల్ క్లోజ్ చేసాం, హెడ్ ని క్లోజ్ చేసాం. తర్వాత బాడీ సెక్షన్ లోకి వెళ్తున్నా. ఇక్కడ డేటా అంతా కొంచెం పెద్ద సైజు లో కనపడడం కోసం నేను H1 అనే హెడ్డింగ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఏ అంటే యాంకర్ ట్యాగ్, దీని యొక్క అట్రిబ్యూట్ మీకు చెప్పాను కదా హెచ్ఆర్ఈఎఫ్. కొటేషన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఉన్న వెబ్ ఫైల్ యొక్క అడ్రస్ ని కాపీ చేయండి. ఈ ఫైల్ యొక్క అడ్రస్ ని కాపీ చేయాలి. ఎలా? దీని మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ లో రండి. ప్రాపర్టీస్ లో లొకేషన్ అని ఉంటుంది. ఆ లొకేషన్ ఎదురుగుండా ఉన్న ఆ అడ్రస్ ని మీరు కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఇక ఫైల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముంది? మదర్ అని ఉంది. ఇక సెకండరీ నేమ్ వచ్చి హెచ్టిఎంఎల్, అంటే మదర్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ నేమ్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయండి. ఎస్,
తర్వాత గుర్తుపెట్టుకోమన్నాను కదా ఫైల్ నేమ్ ఏంటది మదర్ డాట్ హెచ్టిఎంఎల్ కొటేషన్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత మరి ఏ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి, మదర్ థెరిసా అనే నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు. సో ఆ నేమ్ ని ఇక్కడ టైప్ చేయండి, తర్వాత యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేసేయండి. ఇంతవరకు చూద్దాం ఇది సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. సక్సెస్ అయితే మిగతా ఆ టూ ఫైల్స్ కి కూడా లింక్ ఇద్దాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను దీన్ని, ఫైల్లోకి వెళ్ళి సేవ్, ఫైల్ నేమ్ హెచ్ లింక్ డాట్ హెచ్టిఎంఎల్, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోండి. సేవ్, ఒకసారి కోడ్ చూడండి. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత హెచ్ వన్ హెడింగ్ వన్ ఇచ్చాను, అయితే హెడింగ్ వన్ ఇంకా క్లోజ్ చేయలేదు కదా, ఇక్కడ క్లోజ్ చేయండి. హెడింగ్ వన్ కూడా క్లోజ్ చేయండి. ఓకే, ఇది మెయిన్ కోడ్ ఏంటది, ఏ అంటే యాంకర్ ట్యాగ్, హెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ లో ఆ ఫైల్ యొక్క అడ్రస్ అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఏ నేమ్ మీద క్లిక్ చేస్తే ఆ అడ్రస్ లో ఉన్న ఫైల్ ఓపెన్ అవ్వాలో ఆ నేమ్ ఇక్కడ టైప్ చేసాం. ఇక్కడ మదర్ థెరిసా టైప్ చేసాం చూసారా, అది అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే ఈ అడ్రస్ లో ఉన్న ఫైల్ ఓపెన్ అవుతుంది, సరిగా అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేసాం. ఓకే, దీన్ని ఫైల్ ని క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇది హెచ్ లింక్ అనే ఫైల్ కదా క్రియేట్ అయింది. సో నేను హెచ్ లింక్ మీద క్లిక్ చేసా, మదర్ థెరిసా అనే నేమ్ అక్కడ ఉండాలి, ఉంది, మదర్ థెరిసా అనే నేమ్ ఉంది కదా అక్కడ. ఓకే, ఈ నేమ్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి, మదర్ అనే వెబ్ ఫైల్ ఓపెన్ అవ్వాలి. అంటే దీనికి ఆ మదర్ అనే వెబ్ ఫైల్ కి లింక్ ఇచ్చాను నేను కోడ్ ద్వారా. సో నేను మదర్ థెరిసా అనే నేమ్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఎస్, సక్సెస్. ఈ విధంగా హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తాం. మళ్ళీ చూడండి మీరు, జస్ట్ నేను క్రియేట్ చేసిన ఫైల్ లో మదర్ థెరిసా అనే ఒక నేమ్ పెట్టా. ఇప్పుడు మదర్ థెరిసా అనే నేమ్ మీద నేను క్లిక్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. అవుతుందా క్లిక్? ఎస్, అయింది. ఈ విధంగా మనం హైపర్ లింక్స్ ని క్రియేట్ చేస్తాం. సో మిగతా రెండు ఫైల్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఏంటి, కలాం ఒకటి, స్వామి అనే రెండు ఫైల్స్ ఉన్నాయి. సో వాటికి కూడా నేను కోడ్ రాస్తాను. దీని మీద రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ తీసుకోండి. జస్ట్ దీన్నే కాపీ చేస్తా, ఎందుకంటే ఫైల్ నేమ్స్ మాత్రమే మారుతాయి కాబట్టి నేను దీన్ని కాపీ చేసి కంట్రోల్ సి అండి కాపీకి, కంట్రోల్ సి కాపీకి, తర్వాత దాన్ని పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు చూడండి, సేమ్ అడ్రస్ లో ఉన్నటువంటి రెండో ఫైల్ నేమ్ కలాం, కలాం డాట్ హెచ్టిఎంఎల్. దేని మీద క్లిక్ చేసినప్పుడు కలాం అనే ఫైల్ ఓపెన్ అవ్వాలి, అబ్దుల్ కలాం అనే నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను నేను. దీన్ని కూడా ఇది సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. అయితే ఇక్కడ మదర్ థెరిసా అనే నేమ్ కిను తర్వాత అబ్దుల్ కలాం అనే నేమ్ కి మధ్యన ఒక గ్యాప్ కోసం నేను బిఆర్ అని ఇస్తున్నాను. బిఆర్ అంటే బ్రేక్, బిఆర్ అంటే బ్రేక్, నెక్స్ట్ లైన్ కి రావడం కోసం అన్నమాట అది. సో నేను క్లోజ్ చేస్తున్నా, సేవ్ చేయండి, హైపర్ లింక్ అనే ఫైల్ ని ఓపెన్ చేయండి. టూ నేమ్స్ ఉండాలి ఇక్కడ, ఉన్నాయి. నేను బ్రేక్ బిఆర్ అనే ట్యాగ్ ఇవ్వకపోతే ఈ మదర్ థెరిసా అనే నేమ్ పక్కనే అబ్దుల్ కలాం అనే నేమ్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే బిఆర్ అనే ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, మదర్ థెరిసా అనే నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అయింది. బ్యాక్ రండి, బ్యాక్. నెక్స్ట్ అబ్దుల్ కలాం అనే నేమ్ మీద క్లిక్ చేసా, ఎస్ అబ్దుల్ కలాం అనే వెబ్ ఫైల్ ఓపెన్ అవడం జరిగింది. ఇంకా అక్కడ స్వామి వివేకానందకు సంబంధించింది ఉంది కదా, రైట్ బటన్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ లోకి రండి, వచ్చారుగా. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్నే కాపీ చేసుకోండి, కంట్రోల్ సి అండ్ ఇక్కడ కంట్రోల్ వి. ఇక అదే అడ్రస్ కాబట్టి నేను ఇదంతా కాపీ చేయట్లేదు, ఇక ఒకే అడ్రస్ లో ఉన్నాయి కదా ఫైల్స్, ఫైల్ నేమ్ మాత్రమే మారుస్తున్నా. మూడో ఫైల్ నేమ్ స్వామి డాట్ హెచ్టిఎంఎల్, దేని మీద క్లిక్ చేసినప్పుడు అది రావాలి, వివేకానంద, వివేకానంద అనే నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి ఇక్కడ కూడా బ్రేక్ ఇవ్వాలి కదా, మధ్యలో స్పేసెస్ తీసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక బ్రేక్ ఇవ్వాలి కదా, బిఆర్ బ్రేక్, యాంకర్ ట్యాగ్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇదిగో వివేకానందకు సంబంధించిన కోడ్ ఇది, అబ్దుల్ కలాం అనే వెబ్ ఫైల్ ఓపెన్ అవ్వడానికి రాసిన కోడ్ ఇది,
మదర్ థెరిసా వెబ్ ఫైల్ ఓపెన్ అవడానికి రాసిన కోడ్ ఇది. ఇవన్నీ రాసిన తర్వాత నేను సేవ్ చేసి ఆ ఫైల్ రన్ చేస్తున్నా. త్రీ నేమ్స్ ఉండాలి ఇప్పుడు అక్కడ. ఓకే చూడండి, వివేకానంద. ఎస్ ఓపెన్ ఇన్ ది ఫైల్ బ్యాక్. చూడండి మళ్ళీ చూడండి, మదర్ థెరిసా మీద క్లిక్ చేస్తే ఆ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. బ్యాక్ వచ్చాను. అబ్దుల్ కలాం మీద క్లిక్ చేస్తే ఈ వెబ్ ఫైల్ ఓపెన్ అయింది. బ్యాక్. నెక్స్ట్ వివేకానంద మీద క్లిక్ చేస్తే ఈ ఫైల్ ఓపెన్ అవడం జరిగింది. ఈ విధంగా నేను ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేశాను హైపర్ లింక్స్ తో కూడి. హైపర్ లింక్స్ అంటే ఇవే, ఏదైనా ఒక నేమ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ సింబల్ వచ్చిందంటే అది హైపర్ లింక్. ఇక్కడ చూడండి హైపర్ లింక్, ఇది కూడా హైపర్ లింక్. ఆ సింబల్ వస్తే హైపర్ లింక్. మీరు ఏదైనా వేరే వెబ్ ఫైల్ ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వెబ్ పేజ్ తీసుకున్నా, ఇందులో హైపర్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది హైపర్ లింక్, ఇది కూడా హైపర్ లింక్, ఇది కూడా హైపర్ లింక్, ఇదిగో ఇది కూడా హైపర్ లింక్. ఇది హైపర్ లింక్ కాదు, ఎందుకంటే మౌస్ పాయింటర్ చూడండి ఎలా ఉందో, ఇది హైపర్ లింక్. క్లిక్ చేయండి, ఏదైనా వేరే ఫైల్ ఓపెన్ అవుతుందో లేదో చూడండి. సో అయ్యింది, అది హైపర్ లింక్ అంటారు దాన్ని. ఇంకా ఇదిగో ఇక్కడ ఎక్కడైతే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వేరే ఫైల్ ఓపెన్ అయింది, సో అది టెక్స్ట్ బేస్డ్ హైపర్ లింక్. ఇక్కడ చూడండి ఇమేజ్ మీద కూడా హైపర్ లింక్ సింబల్ వస్తుంది, హ్యాండ్ సింబల్. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది, అంటే ఇది ఇమేజ్ బేస్డ్ అనమాట. ఇదిగో ఇమేజ్ మీద కూడా వస్తుంది, అంటే మన హైపర్ లింక్ టెక్స్ట్ కి ఇవ్వచ్చు, ఇమేజ్ కి కూడా ఇవ్వచ్చు. ఓకేనా, మనం క్రియేట్ చేసిన ఫైల్ అయితే ఇది మదర్ థెరిసా. సో ఈ నేమ్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్ ఫైల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ వివేకానంద మీద క్లిక్ చేస్తే వివేకానంద వెబ్ ఫైల్ ఓపెన్ అవడం జరిగింది. మరొకసారి కోడింగ్ చూద్దాం. రైట్ బటన్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. మీరు చూడాల్సింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇది మెయిన్ మనకి. సో ఈ కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కావాలి అంటే మళ్ళీ టైప్ చేస్తాను ఒకసారి చూడండి. ఏ విధంగా ఇవ్వాలి? ఏ స్పేస్ హెచ్ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు కొటేషన్స్ ఓపెన్ చేసి, ఇందాక కాపీ చేశాం కదా, ఓ సారీ, అడ్రస్ కావాలి కదా. ఎలా? మదర్ అనే ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి రండి. ప్రాపర్టీస్ లోకి వచ్చిన తర్వాత లొకేషన్ దగ్గర ఆ అడ్రస్ ని కాపీ చేసుకోండి. కంట్రోల్ సి కానీ లేదా రైట్ బటన్ క్లిక్ చేసి కాపీ మీద కానీ క్లిక్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ వి బ్యాక్ స్లాష్ మదర్ డాట్ హెచ్టిఎంఎల్ ఆ ఫైల్ నేమ్, కొటేషన్స్ ని క్లోజ్ చేయండి. మరి ఇక్కడేమివ్వాలి ఏదైతే మనకి వెబ్ పేజ్ లో కనిపించాలో ఆ నేమ్ అక్కడ ఇవ్వండి. సో యాంకర్ ట్యాగ్ ని ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. అలాగే బిఆర్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ గ్యాప్ రావడానికి? ఒకవేళ ఇక్కడ మీరు బిఆర్ ఒక్కటి కాదు రెండు ఇచ్చారు, అప్పుడు నేమ్ కి నేమ్ కి మధ్యలో ఇంకొక లైన్ గ్యాప్ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి అది. నెక్స్ట్ ఈ లైన్ కూడా చూడండి, కోడ్ ఏం రాస్తాను? ఏ హెచ్ఆర్ఎఫ్ అడ్రస్ ఇచ్చి కలాం డాట్ హెచ్టిఎంఎల్. మరి ఇక్కడ అబ్దుల్ కలాం అని నేమ్ ఎందుకు ఇచ్చాను? ఆ వెబ్ పేజ్ లో అబ్దుల్ కలాం అని కనిపిస్తుంది, అప్పుడు ఆ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడే పైన అడ్రస్ లో ఉన్న ఫైల్ ఓపెన్ అవడం జరుగుతుంది. దీన్ని కూడా యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి దీని యొక్క అవుట్పుట్ చూడండి, నేను రెండు బ్రేక్లు ఇచ్చాను కాబట్టి వార్కి వార్కి మధ్యన గ్యాప్ రావాలి వచ్చింది ఈ విధంగా. బ్యాక్ అబ్దుల్ కలాం, బ్యాక్ వివేకానంద, బ్యాక్. ఈ విధంగా మనం హైపర్ లింక్స్ ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.